మధు గారు నేను ఎల్లి టికెట్ తీసుకొస్తాను మీ లగేజ్ చూసుకోండి రాక ఏంటి బెంగళూరుకి వెళ్ళిపోతున్నావా ఎవడో ఏదో చెప్తే నమ్మేడవేనా ఇంత కాలం నుంచి లవ్ చేస్తూ ఉన్నాను నా గురించి తెలియదా చెయ్యొదులు చెప్తే అర్థం కాదా నీకు చెయ్యొదులు జరిగిందంటే తెలుసుకోవా ఏండి మక్కని డిస్టర్బ్ చేయకండి చూడండి ఇది మేము ఇద్దరం తెలుసుకోవాల్సిన విషయం ప్లీజ్ మీరు పక్కకి వెళ్ళండి ఏంటి నీ ప్రాబ్లం ప్లీజ్ వదలండి చెప్పానా మాట్లాడాలని అవతలకి వెళ్ళు నీ ప్రాబ్లం ఏంటి అసలు వదలండి మక్కని వదలండి మధు ఏయ్ ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావ్ ఏంటి చేసినంతా చేసి మళ్ళీ గొడవ పడడానికి వచ్చావా అవును పోలీస్ కంప్లైంట్ ఇస్తాం జాగ్రత్త పోలీస్ కంప్లైంట్ ఇస్తావా ఇవ్వు మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తా బెంగళూరుకి వన్ టికెట్ ఇస్తారా ఏమండి మీ ఫ్రెండ్ వచ్చి అక్కడ మా అక్కతో గొడవ పడుతున్నాడు రండి కాదా నిల్తుంటే చూస్తూ ఊరుకుంటానుకుంటావా చంపేస్తా నిన్ను అక్క నేను చెప్పేది వినరా నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను తర్వాత వచ్చి నీతో మాట్లాడతా ఓకేనా ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది రే అది కాదురా నా మాట ఒకసారి వినరా ఏంట్రా నీ మాట వినేది చంపేస్తా చెప్పు భార్గవికి అమ్మాయికి నాకు ఏం సంబంధం లేదని చెప్పు कल पड़ना నేను క్షమించను ఏ ఇంజనీర్ ఎల్లి కొలతలు చూసుకో ఎల్లు ఎవరయ్య నువ్వు అన్నా ఇవిడు ఏయ్ అరవద్రా అరిస్తే నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా సార్ మెయిన్ బిల్డింగ్ ఇక్కడే వస్తుంది ఇంకా 4 ఫ్లోర్ల వరకు వర్క్ పర్మిషన్ ఉంది సార్ రాఘవ్ చెప్రా స్థలం ఎన్ని గజాలు ఈ స్థలం ఎన్ని గజాలు 1000 గజాలు ఎందుకు గజం ఎంత పలుకుతుంది 10000 రేట్ ఎంతైనా పర్వాలేదు ఆ స్థలం నాకు కావాలి అందరి ముందు ఆ పిల్ల నన్ను అవమానించిందిరా ఓకే అన్న 2000 అటిటైనా మనమే తీసుకుందాం ఎవరయ్యా మీరంతా ఈ స్థలం అమ్ముతామని మేము ఎవరికి చెప్పలేదే నన్ను రాఘవ్ అంటారు అన్న ఈ స్థలం కావాలన్నాడు నేను ఇస్తానన్నాను నేను మాట తప్పను రేట్ ఎంతైనా పర్వాలేదు మోడ వెళ్ళాక వస్తా ఓ రేట్ ఫిక్స్ అవ్ కంగారు పడకు మధు నిన్ను లవ్ చేసే వరకు ఈ విషయం మధుకి కాని వాళ్ళ ఫ్యామిలీకి కాని తెలియనివ్వకు వన్స్ మధు నిన్ను లవ్ చేస్తే నువ్వు ఎందుకు ఇలా చేసావో అర్థం చేసుకుంటుంది అప్పుడు నువ్వు చేసిన పొరపాటు తీసుకొని రాజా భార్గవిలను కూడా నువ్వే కలపాలి ఇంతకీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నీతో బానే ఉంటారా హలో అంటే హలో అంటారు అల్లుడవుతానంటేనే ఏమంటారు వాళ్ళకి నీ మీద మంచి ఒపీనియన్ ఉందనుకోరా అట్నుంచి నరుకు రావడానికి ఈజీ అవుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నా మీద మంచి ఒపీనియన్ రావాలన్నమాట పాట ఇదేనా అవును నువ్వు వెళ్ళి ఆయన చేతిలో బ్యాగ్ లాగి ఆయన్ని తోసి రేయ్ నెమ్మదిగా తోయ్ అర్థమైంది తర్వాత చెప్పు నువ్వు పరిగెత్తు నీ వెనకాలే నేను పరిగెత్తా ఒక ముఖ్యమైన విషయం నెమ్మదిగా పరిగెత్తు ఏ నేను అందుకోలేను ఓహో జూట్ రేయ్ ఇదేంట్రా నా పనిచినోడు దేవుడితో సమానం ఆశీర్వదించండి ఓకే ఓకే బ్లెస్ యూ బ్లెస్ యూ వెళ్ళి పనిచూడు అంకల్ లాంటి మంచి మనిషి దగ్గర దొంగతనం చేస్తావరా ఆగరా రెడీ అంకమ్మ ఆగమనంగానే ఆగిపోవడమేనా నీ రెస్పెక్ట్ తగలయా కొంచెం దూరం పరిగెత్తచ్చు కదా వదిలే పారిపోతాను పట్టుకోగానే బ్యాగ్ ఇచ్చేసి పారిపోతే మనం డ్రామా ఆడినట్టు ఆయన తెలిసిపోతుంది నీ నాలుగు పీకి నేను బ్యాగ్ లాక్కుంటాను ఇదిగో నా మీద ఒక్క దెబ్బ పడ్డానికి నిజం చెప్పేస్తా బాబు పట్టుకున్నావా గట్టిగా పట్టుకో ఏంట్రా ఇలా రివర్స్ అయిపోయావు ఇందాకే పనిచ్చినోడు దేవుడు అన్నావు నా కాలు పట్టుకున్నావు జూట్ అన్నావు అప్పుడు నేను పేదోని ఇప్పుడు నేను చాలా రిచ్ నా దగ్గర 10000 ఉన్నాయి ముసలాడు రాళ్ళిస్తా ఉన్నాడు నాకు ఒక్క రాయి దగ్గర అతను నిజం చెప్పేస్తా అదిగో తన పిచ్చోళ్ళ కర్ర తీసుకొని వస్తుండు నాకు ఒక్క దెబ్బ తెలియనా నువ్వు
ఫోర్ డేస్ రెస్ట్ తీసుకుంటే చాలు. రెస్ట్ అంటే అర్థం ఏంటి డాక్టర్? కాలు మరవకూడదు, లేచి రావకూడదు, కట్టు తడవకూడదు. హౌస్ లో ఫోర్ డేస్ రెస్ట్, ఫుల్ అరెస్ట్, రైట్ అంకుల్? నన్ను ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసేయండి. ఎందుకు మీ ఇంటికి ఫోన్ చేస్తామయ్యా? మా ఇంట్లో వాళ్ళంతా ఊరెళ్ళారు అంకుల్, 4 రోజుల వరకు రారు. అయినా పర్లేదు అంకుల్, నన్ను ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసేయండి. వాళ్ళు ఇచ్చిన ఎండిపోయిన బ్రెడ్ తింటూ, నీళ్ళ లాంటి పాలు తాగుతూ అలా అలా గడిపేస్తాను. భలేవాడివయ్యా, నాకు సాయం చేయబోయి నువ్వు దెబ్బలు తిన్నావు. నీకు పూర్తిగా తగ్గే వరకు ఇక్కడే ఉండాలి. అది కాదు అంకుల్. ఏది కాదు, నువ్వు ఇక్కడే ఉంటున్నావు అంతే. అవునండి, మీరుంటున్నారు. ఏ మొహమాట పడకయ్యా, ఉండు ఉండు బాబు. ఏమండి, మీరు కూడా చెప్పండి. నేను అక్కడ బ్యాలెన్స్ తమ్ముడు, ఇక్కడే ఉండొచ్చు. కొడుకులాంటి అల్లుడు, ఇంకా మీరు చెప్పిన తర్వాత నేను కాదనగలనా? తప్పకుండా ఉంటానండి. పాలు తీసుకురా బాబుకి. మావయ్య బ్యాగు దొంగలు అక్కడ ఏంటి? ఆ టైంలో నువ్వు అక్కడ ఉండటం ఏంటి? దొంగలు కొడుతుంటే ఆ దెబ్బలు నీకు తగలటం ఏంటి? దిస్ ఇస్ సంథింగ్ ఇస్ గాడ్స్ మస్ట్ బి క్రేజీయా. స్కూల్లో స్వీటీ, కేఫ్లో బ్యూటీ, ఇంట్లో డ్రామా, బయట బామా. నువ్వు మామూలుడి కాదు. ఆ రోజు నాకు కాఫీ డే, ఈ రోజు నీకు హ్యాపీ డే. కంటిన్యూ. సింహం అన్నా? ఏంటి కన్నా? హీరో మధుదా? కాదు. మరి హోసిని ముడుచుకుని మూల పడుకుంటే 3 అడుగులుంటావు. నీకెందుకే ఇంత పెద్ద రూమ్? మనం 1 వీక్ ఇక్కడే ఉంటాం. మర్యాదల్లో తేడా రాకూడదు. ఏంటి ఆ లుక్? ఆ నీళ్లు నా మొహన్న కొట్టి టీవీ పెట్టి ఫ్యాన్ వేసుకో. ఏంది నాగమణి? టార్చర్ పెడతా? ఆ నీళ్లు నా మొహన్న కొట్టి టీవీ పెట్టి ఫ్యాన్ వేసుకో. ఏమండి? ఏమైంది బామ్మా? నీళ్ళు కోసం లేచి పడతారా? అయ్యో ఉండండి, నేను తెస్తాను. తాగండి మెల్లగా మెల్లగా. బామ్మ నిన్ను హాస్పిటల్లో ఎంత బాగా చూసుకున్నారో నువ్వు కూడా అలాగే చూసుకున్నావు. హలో వదనా, రాత్రంతా ఏమైపోయావురా? ఎక్కడున్నావు? మే అప్నే మామాజీ కే ఘర్ మే హూ. మధు వాళ్ళ ఇంట్లో ఉన్నావా? మీరు ఊర్లో లేరని చెప్పి ఇక్కడ సెటిల్ అయ్యాను. తనకి లవ్ మీద ఒపీనియన్ మారిందా? ఇంకా అలాగే ఉందా? వెల్కమ్ టు సూపర్ హిట్ సెన్సేషనల్ ప్రోగ్రామ్. వదనా, ఐడియా ఏంట్రా? నువ్వు టీవీ యాంకర్లా ఫోన్ చేసి మధుతో మాట్లాడితే లవ్ మీ తన ఒపీనియన్ ఏంటో తెలిసిపోద్ది. యాంకర్లా మాట్లాడడం అంటే కష్టం కదరా. యాంకర్లా మాట్లాడడం అంటే నట్లు స్క్రూలు మింగి గ్రీస్ తాగేస్తే మాటలు ఎలా వస్తాయి? సేమ్ అలానే మాట్లాడాలి. ముఖ్యంగా తెలుగు మాటలు చాలా చెత్తగా పలకాలి, తప్పు తప్పుగా మాట్లాడాలి. అది కదరా. నువ్వు ఫోన్ చేయొద్దా, నేను చెప్తాగా. నువ్వు ఫోన్ చేయి. ఓకే బాయ్. నమస్తే అండి, గోరింటాక్ పెడుతున్నారా? పెట్టండి పెట్టండి. వెల్కమ్ బ్యాక్ టు లవర్స్ జంక్షన్. అరే మీరు కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తారా? లవ్ గురించి భలే మాట్లాడతారండి. చూస్తే మనకు కూడా లవ్ ఫీలింగ్ కలుగుతుంది. ఒకరికొకరు తమ ఫీలింగ్స్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో. నాకు ఈ ప్రోగ్రామ్ అంటే ఎలర్జీ. అయినా లవ్ గురించి ఒకరు మాట్లాడితే మనలో ఫీలింగ్ కలుగుదు, ఉన్న ఫీలింగ్ పోతుంది. అవునండి. అయ్యో అయ్యో. హలో, ఎవరు కనుక్కోలేదా? ఎవరు? మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే హిట్, మెగా హిట్, సూపర్ హిట్, సెన్సేషనల్ హిట్ ప్రోగ్రామ్ ప్రేమకు వెళ్ళాయిరా. ఏం కావాలి? లవ్ మీద మీ ఒపీనియన్ చెప్తారా? దేనికి? ఏమీ లేదు, మీ మాటల్ని బట్టి నేను గెస్ చేస్తున్నాను. మీరు ఒకరిని లవ్ చేస్తున్నారు, అతను మీ పక్కనే ఉన్నాడు. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు నా మీద మీకు కోపం వస్తుంది. మీకేమన్నా పిచ్చా? ఔ ఓ వావ్, ప్రేమ పిచ్చి. మీకు ప్రేమ పిచ్చి ఓ చంటి గారి ప్రేమ కదా, అందులోంచి పాట వేస్తాం మద కోసం. నా పేరు మీకు ఎలా తెలుసు? ఈ రోజే తెలిసింది, నీలో దాగిన ప్రేమ.
ఈ టీవీల వల్లేనండి లవ్ కి వాల్యూ పోతుంది. ఛీ, అవునవును. అందుకే ఈ మధ్య నేను కూడా టీవీలు చూడడం మానేశా. మమ్మీ, గోరింటా కొంచెం ఎక్కువైనట్టుందండి. మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ. కాసేపు గోరింటాకు పెట్టినందుకే మీ చెయ్యి ఎర్రగా పడిందంటే మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నువ్వే అయితే నేను 5 లెక్క పెట్టే లోపలే వెనక్కి తిరుగుతావు. 1, 2, 3, 4. ఆ లక్కీ పర్సన్ నువ్వే.